హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిగ్ బైట్స్. సో గాయస్, యాక్చువల్లీ కొంచెం లేట్ నైట్ జర బయటికి వెళ్ళి వచ్చేసిండే. సో వచ్చేటప్పుడు ఇక దారిలోనే మన డిలైట్ కిచెన్ దగ్గర నుంచి అయితే ఫుడ్ అయితే తెచ్చుకున్నాం మేము. అక్కడ ఎందుకు తినలేదా అని మాత్రం అడగండి. లేట్ నైట్స్ అక్కడ క్లోజ్ అనమాట. సో తెచ్చేసుకున్నాం, 12 అయిపోయింది కాబట్టి. సో మొన్న మనం ఏం తెచ్చుకున్నాం, చికెన్ బిర్యానీ. బిర్యానీ ఈజ్ లవ్ అంటే ఇదే ఇక, చికెన్ బిర్యానీ గాయస్. సో మేము సింగిల్స్ తెచ్చుకున్నాము సీదా. సో మనకు వచ్చేసి పార్సల్లో అయితే మనకి ఆనియన్స్ సలాడ్ ఇచ్చినారు అండ్ చికెన్ బిర్యానీస్, అండ్ ఆనియన్స్ ఇచ్చినారు, మనకి గ్రేవీ ఇచ్చినారు అండ్ రైతా. యా, సో మురళీ బాయ్ ఫ్లిప్ చేసేద్దామా? సో పట్టుకో. సో ఐ ఫ్లిప్ ఇట్. ఇద్దరం ఒకేసారి వేద్దామా? వాళ్ళు ఏంటంటే డిబ్బా, ఈ డబ్బాలు మన ఇంట్లో మమ్మీ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. సో గాయస్ చూసాం, క్వాంటిటీ ఇస్ ప్రెటీ గుడ్. ఓ ఏదమ్ గరం ఉంది, అంతేనా? సాలిడ్ గరం ఉంది. అరే చూడలేకపోతున్నా, ఓపెన్ చేస్తున్నా. చెయ్యి మళ్ళా, ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం అమృతం విషం, అర్థమైందా? ఓపెన్ చేసి తలిగిచ్చుడే. సో గైస్, నాకైతే ఇక్కడ బయటకి అయితే ఏం మసాలా ఏం లేదు, ఫ్లిప్ చేస్తుంటా. కింద ఉంటుంది మసాలా, సూపర్ సూపర్. చూడనికి అయితే అసలు అదిరిపోతుంది. సో మంచి లైక్ ఫ్రేగ్రెన్స్ కూడా, లైక్ బిర్యానీ ఫ్లేవర్ స్మెల్ అయితే ఏకదమ్ అంటే ఏకదమ్ ఆహా అనిపిస్తుంది. నాకైతే చూస్తుంటేనే లైక్ పుట్టలోకి వెళ్ళిపోయి రపకుండా జారిపోతే అనిపిస్తుంది నాకైతే. సో గాయస్, ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేసేయాలి. సో దే యూ గో విత్ అర్ ఆనియన్. ఆనియన్ లేకపోతే మనకి బిర్యానీ పోదు అసలు. సో మురళీ భాయ్, ఇప్పుడు మనకి 150 పడ్డది, మరి టేస్ట్ చూసి చెప్పేసామా వర్త్ ఇటా కాదా? చెప్పాలి. నెక్స్ట్ లెవెల్, ఎక్సలెంట్ టేస్ట్. అవునా? సూపర్ అంటే సూపర్, ఎవ్రీ ఫ్లేవర్ మస్తు తెలుస్తుంది. మసాలా ఉంది మురళి, ఇచ్చి వాడేసి పో. నెక్స్ట్ కానీ పీస్ సైజ్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది మురళి, మరి చిన్నగా ఉంది. ఓకే, టేస్ట్ చూసాం పీస్. వేడి ఉంది, కప్పగా తాకుతుంది. ఓకే, ఇక చూసింది చాలు, నేను కూడా తినేస్తాను. నేను వచ్చేసి గ్రేవీ టోన్ యూజ్ చేస్తాను అన్నమాట. స్టార్టింగ్ అయితే కొంచెం యూజ్ చేస్తున్నాను, తర్వాత లపక లపకం తగిలించుడే. మళ్ళీ పీస్ తర్వాత కూడా అట్లనే నెక్స్ట్ ఒకటి. గ్రేవీతో కూడా ఏం తగ్గేది లేదు అసలు, చాలా బాగుంది. నేను ఇంకా ప్లెయిన్ అంటే ప్లెయిన్ బిర్యానీ రైస్తో టేస్ట్ చేసినాను, చాలా బాగుంది. అండ్ పీస్ టేస్ట్ చేసేద్దాం. అరే కాలుతుంది మళ్ళా, చెప్పలేదా నాకు, ఎందుకు చెప్పలే? బిర్యానీ గరం గరం ఉంటేనే మజా ఉంటుంది. మరి ఇంత వేడిగుందని చెప్పాలి కదా, కలిగిపోతుంది ఇట్లా ముట్టుకో కరిగిపోతుంది. ఓకే, చిన్న పీస్ తీసుకోరా, ఇట్లా చిన్న పీస్ తీసుకొని మేము పెద్ద పీస్ తింటాం. తినమాలా, ఎట్లుంది మళ్ళా మళ్ళకేయాలిందా? డెఫినెట్గా వర్త్ ఇట్ గైస్, పీస్ కూడా బాగుంది. కాకపోతే ఒకటి పీస్ క్వాంటిటీ ఒక్కటే కొంచెం తక్కువ ఉంది, కాకపోతే మిగతా అంతా సూపర్ ఉంది. అండ్ సో గాయస్, టేస్ట్ పరంగా అయితే క్రేజీ అంటే క్రేజ్ ఉంది. అండ్ మనం తెచ్చుకున్న ఫుడ్ ప్లేసెస్ చెప్పలేము అసలు, మెయిన్లీ డిలైట్ కిచెన్ కొంపల్లి. డిలైట్ కిచెన్ కొంపల్లి. సో కొంపల్లి బాక్స్ అయితే డబ్బా 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 మీద చూపిస్తాం. డబ్బా మీద కాదు భయ్యా, కవర్ కవర్ కవర్.
డిలైట్ కిచెన్ రైట్. సో గాయస్ ఫుడ్ అయితే టేస్ట్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక దాంతోపాటు ఇది కూడా తెచ్చేసుకున్నాం థమ్స్అప్ మ్యాండేటరీ కాబట్టి. థమ్స్అప్ మ్యాండేటరీ, థమ్స్అప్ లేకపోతే తిన్నామా తాగినామా కూర్చున్నాం అన్నట్టు. ఇక సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చికెన్ బాల్స్ ఎక్స్ట్రీమ్. చికెన్ మసాలా టు టేస్ట్ చేయని ఎట్లా మసాలా తగ్గేదే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. కానీ నువ్వు గ్రేవీ మాత్రం ట్రై చేయాలి, మిస్ అవ్వద్దు చెప్తున్నావు. సో గాయస్ సో ఫుడ్ అయితే క్రేజీ ఉంది. బిర్యానీ వాజ్ ఎక్సలెంట్, మంచి మీట్ కూడా టెండర్నెస్ అయితే బాగుంది. ఇది మనకి 150 rupees పడుతుంది. మెయిన్ నేను చెప్పాలంటే టేస్ట్ మాత్రం నో డౌట్ అసలు వర్త్ ఇట్. కానీ క్వాంటిటీ వచ్చేసి అది కూడా ఓన్లీ పీస్, చికెన్ పీస్ దానిలోనే కొంచెం డిసప్పాయింట్ చేసింది. లేకపోతే అసలు ఎక్కడ టేస్ట్ వైజ్ ఐ గివ్ రేటింగ్ అబౌట్ 4/5 ఈజీలీ. సేమ్ ఇస్తాను. సో గాయస్ ఇది ఈరోజు వీడియో. గాయస్ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బిగ్ బైట్స్.